అబార్షన్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్ట ప్రకారం మహిళలందరూ సురక్షితమైన అబార్షన్స్ చేయించుకోవచ్చని తెలిపింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలకు అబార్షన్స్ చేయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. పెళ్లి కాలేదు అనే కారణంగా అబార్షన్ చేయించుకోకుండా ఆపలేరని, పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్స్ చేయించుకోవచ్చని సుప్రీం తేల్చి చెప్పింది. అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. పెళ్లి కాకపోయినా మహిళలు అబార్షన్లు చేయించుకోవచ్చని తెలిపింది. పెళ్లి కాకూడదు అనే సాకుతో అబార్షన్లను అడ్డుకోకూడదంటూ స్పష్టం చేసింది. ఇక ఈ తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మధ్యలే బ్యూరో చీఫ్ కృష్ణ నడికి తెలుసుకుందాం. కృష్ణ, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? విజయ చంద్రిక, జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు ఒక సంచలన తీర్పిచ్చిందనే చెప్పొచ్చు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం ఇప్పటి వరకు కూడా పెళ్ళైనటువంటి ఎవరైతే యువతులు ఉంటారో పెళ్ళైన వారికి మాత్రమే, పెళ్ళైన మహిళలకు మాత్రమే 20 నుంచి 24 వారాల వ్యవధిలో వారు అబార్షన్ చేయించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. కానీ పెళ్లి కాని వారికి ఈ 20 నుంచి 24 వారాల వ్యవధిలో అబార్షన్ చేయించుకోవడానికి అవకాశం కల్పించలేదు. అయితే దాన్ని ఇది చట్ట విరుద్ధం అంటూ ఈ రోజు చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 14 వయోలేషన్ కిందకు వస్తుంది. అందరూ చట్టం ముందు అందరూ సమానమే అంటూ ఏదైతే ఆర్టికల్ 14 ఉందో దాన్ని వయలేట్ చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా పెళ్ళైన మహిళలు పెళ్లి కాని మహిళల పట్ల వివక్షత చూపినట్లు అవుతుంది అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అన్మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, పెళ్లి కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెక్స్ లో పాల్గొనవద్దు అని చెప్పినట్లుగా ఉంటుంది. అయితే అది ఒక నిబంధనగా పెట్టకూడదు, ఆ విధంగా ఒక నిషేధం విధించకూడదు. అయితే సోషల్ అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రావటం వల్ల కలిగే నష్టాలు వీటన్నిటినీ కూడా ప్రజలకు తెలిసేలాగా, మహిళలకు తెలిసేలాగా దానిపైన అవేర్నెస్ తీసుకురావాలి. కానీ ఆ విధమైనటువంటి ఒక నిబంధన అన్నది మాత్రం పెట్టడం వివక్షత చూపినట్టు అవుతుంది. మహిళలకు, మహిళల పట్ల మనం ఒక ఆర్టికల్ 14 ప్రకారంగా వారి మధ్య ఇది చేసినట్లు అవుతుంది అని కూడా ఇందులో చెప్పింది. అవాంఛిత గర్భధారణను అబార్షన్ చేసే హక్కును హరించడానికి ఒక మహిళ యొక్క వైవాహిక స్థితి ఒక కారణం కాదని కూడా స్పష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారంగా ఒంటరి మహిళ, అవావిహిత మహిళ కూడా అబార్షన్ చేసే హక్కు ఉందని కూడా నిర్ధారించడం జరిగింది. ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రూల్స్ లోని రూల్ 3B నుండి అంగీకార సంబంధాలు ఉన్నటువంటి అవివాహిత స్త్రీలను మినహాయించడం చెల్లుబాటు అవుతుందా కాదా అన్నది కూడా స్పష్టం చేస్తూ రూల్ 3B 20 నుంచి 24 వారాల తర్వాత గర్భాలను తొలగించడానికి స్త్రీ రకాలను నిర్దేశిస్తుంది. కాబట్టి ఇందులో వివక్షత ఉంది. సో 25 ఏళ్ళ అవాహిత మహిళ తన 23 వారాలకు సంబంధించినటువంటి గర్భాన్ని తొలగించుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు ని గతంలో ఆశ్రయించింది. అయితే తన అంగీకార బంధం వల్లే గర్భం దాల్చింది, అయితే తాను ఇవ్వలేకపోయానని కూడా పేర్కొంది. ఆ తర్వాత ఆమె భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించినందువల్ల ఆమె బిడ్డను కూడా జన్మించింది. అయితే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తో కూడినటువంటి ధర్మాసనం ఆమెకు ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టు ని ఆశ్రయించడం జరిగింది. దీనిపైనే సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపి ఈ రోజు ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క వివాహిత మహిళలతో సమానంగా అవివాహిత మహిళలు కూడా 24 వారాల వరకు అబార్షన్ చేయించుకోవచ్చు అన్నది ఈ రోజు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టాన్ని సుప్రీంకోర్టు పునర్నిర్వచించిందనే చెప్పొచ్చు. సో మొత్తానికి ఎంపీపీ చట్టం ప్రయోజనాల కోసం వివాహిత అవివాహిత స్త్రీల మధ్య వ్యత్యాసాన్ని కృత్రిమంగా రాజ్యాంగ పరంగా నిలకడలేదు అని కూడా ధర్మాసనం అభిప్రాయపడటం జరిగింది. న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఏఎస్ బోపన్న, జేపీ పాద్యవాళ్ళతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సో మహిళలందరూ కూడా సురక్షితమైన మరియు చట్టబద్ధమైన అబార్షన్కు అర్హులు. అంటే వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా
మహిళలందరూ కూడా సురక్షితమైన మరియు చట్టబద్ధమైనటువంటి అబార్షన్కు అర్హులు అని కూడా ఇందులో స్పష్టం చేసింది. అయితే చట్టం అంటే పెళ్లి వివాహం చేసుకొని మహిళలు సెక్స్ లో పాల్గొనకూడదు అన్న నిషేధాన్ని మనం విధించినట్టు అవుతుంది. అది మహిళల యొక్క హక్కులను కూడా మనం కాల్రాసినట్టు అవుతుంది. ఒకవేళ ఆ విధంగా సమాజంలో ఏదైనా జాగరూకత తీసుకొచ్చేందుకు కొంత ప్రజల్లో వేరే కార్యక్రమాలు చేపట్టాలి. నిబంధన పెట్టుకోవద్దు, నిషేధం విధించకూడదు, అవేర్నెస్ మాత్రం తీసుకురావాలి. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలకు సంబంధించి మాత్రమే అంటూ ఈ రోజు ఈ యొక్క మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలోని నిబంధనలను మారుస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ యొక్క తీర్పును ఇవ్వడం జరిగింది. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇక ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అబార్షన్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మరి చట్ట ప్రకారం మహిళలందరూ కూడా సురక్షితమైన అబార్షన్స్ చేయించుకోవచ్చని చెప్పి తెలిపిన నేపథ్యంలో వారి స్పందన తెలుసుకుందాం. సంధి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో పెళ్లితో సంబంధం లేకుండా మహిళలకు అబార్షన్స్ చేయించుకునే హక్కు ఉందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి కాలేదనే కారణంగా అబార్షన్ చేయించుకోకుండా ఆపలేరని కూడా చెప్పింది. ఏం చెప్తారు? ఎందుకంటే అది వాస్తవం, అది సమంజసమే అవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో పెళ్లితో సంబంధం లేకుండా సెక్స్ కి అనుమతి ఇచ్చారు. 16 ఏళ్లకే సెక్స్ చేసుకోవచ్చు అనే చట్టం తెచ్చారు. మరి పెళ్లితో సంబంధం లేకుండా సెక్స్ కి అవకాశం ఉన్నప్పుడు, అనుమతి ఉన్నప్పుడు, లేదా చట్టరీత్యా దాన్ని చట్టబద్ధం చేసినప్పుడు పెళ్లితో సంబంధం లేకుండా సెక్స్ అవకాశాలు ఉన్న వాళ్ళకి అవాంఛిత గర్భాలు కూడా వస్తాయి. వాంఛిత కావచ్చు, అవాంఛిత. వాంఛిత అయితే సరే, వాళ్ళకి దాన్ని కొనసాగించాలనుకుంటే అది వేరే విషయం. వద్దనుకుంటే తీసేసుకునే హక్కు అయితే ఉండాలి. కాబట్టి పెళ్లితో సంబంధం లేకుండా ఇతర వాళ్ళ హార్మోన్స్ ని సాటిస్ఫై చేసుకోవడానికి, వాళ్ళ జీవితంలో సెక్స్ ఒక భాగం అనుకుని సెక్స్ ని ఎంజాయ్ చేసినప్పుడు వచ్చేటువంటి సమస్యల్లో గర్భం కూడా ఒకటి. కాబట్టి దాన్ని తీసేసుకోవాలి, లేదా వాళ్ళు పెళ్లి కాకుండా కానీ లేదా సంసిద్ధత లేకుండా ఆ గర్భాలని మోయవలసి రావడం ఇంకా భారం అవుతుంది. కాబట్టి అవకాశం ఉండడమే సమంజసం అవుతుందని నేను భావిస్తున్నాను. రైట్, ఓకే మేడం, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. అబార్షన్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్ట ప్రకారం మహిళలందరూ సురక్షితమైన అబార్షన్స్ చేయించుకోవచ్చని తెలిపింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలకు అబార్షన్స్ చేయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. పెళ్లి కాలేదు అనే కారణంగా అబార్షన్ చేయించుకోకుండా ఆపలేరని, పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్స్ చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. పెళ్లి కాకపోయినా మహిళలు అబార్షన్లు చేయించుకోవచ్చని తెలిపింది. పెళ్లి కాకూడదు అనే సాకుతో అబార్షన్లను అడ్డుకోకూడదంటూ స్పష్టం చేసింది.